హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చానక్ క్యాష్ ఆగడేస్ మనం ఈ వీడియోలో సో మనం అనుకున్నట్లే ఫెడ్ మీట్ తర్వాత సో అనిశ్చిత వస్తుంది ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది సో టెంపరీ డిప్ వస్తుంది అని అనుకున్నాం కరెక్ట్గా మనం చెప్పిన ఏరియా నుంచి వచ్చిందా లేదా కామెంట్ చేయండి సో అలాగే ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది శ్రావణ మేఘంలాగా ఉంది శ్రావణ మేఘం అంటే ఏంటంటే శ్రావణ మాసంలో మేఘం అనమాట సో వర్షం కురిపిస్తుంది అది అంతేగాని మొబ్బట్టింది కదా అని చెప్పి భయపడాల్సిన అవసరం ఏం లేదు సో ఆ ఫాల్ డౌన్ అనేది టెంపరీ సో మనం ఆల్ టైమ్ హైని రీచ్ అయిపోతున్నాం సో ఆ అప్డేట్స్ గురించి వివరంగా వీడియోలో చెప్తాను అలాగే పెయింట్ ఇండస్ట్రీ మార్కెట్ షేర్ ఎలా ఉంది సో డిఫరెంట్ కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ ఎలా గ్రాప్ చేసినాయి ఆ అప్డేట్ గురించి చూద్దాం అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బయింగ్ వ్యూ ఇచ్చాం కదా మరి ఇప్పుడు ఏం చేయాలి ఆ అప్డేట్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం వేదాంత వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ చూద్దాం చాలా కీ కామెంట్స్ చేశారు లారస్ ల్యాబ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది సో టాటా కెమికల్ సంబంధించిన టార్గెట్ అప్డేట్ ఉంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం లైవ్లో యుఎస్ మార్కెట్లు ఏం చేస్తున్నాయో కూడా అక్కడ పలకరిద్దాం సో ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కథా గమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం చూడండి మన వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం అలాగే ఇంట్రాడే వ్యూస్ అట్లాంటివి అంటే స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మంచి ప్రాఫిట్లు తీస్తున్నాం కదా ఎస్పెషలీ స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను వ్యూస్ కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి చూసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట సో చూడాలి అని అంటే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది దీని ద్వారా జాయిన్ అవ్వచ్చు సో ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినా కూడా ఈ లింకే షేర్ చేయండి సో జాగ్రత్త అని చెప్పి చెప్తాను చూడండి మన సార్ యూఎస్ మార్కెట్లో చూద్దాం సో నాస్ట్ ఏంటంటే మంచి జోష్ మీద ఉంది సో ఫుల్ క్యాండిల్ పడేటట్లు ఉంది కానీ ఏంటంటే సో మనకి రీసెంట్ హై కాబట్టి ఏంటంటే చెప్పలేము ఫుల్ క్యాండిల్ పడేటట్టు ఉన్నా కూడా మన సడన్గా మధ్యలో కట్ అవ్వచ్చు అదే డోజీ కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు చెప్పలేము కాకపోతే ఏంటంటే కంప్లీట్గా ఫుల్ క్యాండిల్ పడుతుంది అని గ్యారెంటీ ఇవ్వలేము ఎందుకంటే ఇది రీసెంట్ హైయర్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా అందువల్ల అనమాట కానీ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంటెన్షన్ అనేది పైకే ఉంది అలాగే ఏంటంటే సో మనకి ఫెడ్ మీట్ తర్వాత ఆర్డర్లు ఎగ్జిక్యూ కాక పైకి కిందకి డిప్ అవుతాయి అని అని చెప్పి మనం అనుకున్నాం సో చూశారు కదా సో వాళ్ళ డిసిషన్ అనేది ఫెడ్ మీట్లో ఏం అవుట్కమ్ వచ్చింది అని అంటే రేట్ కట్ కానీ రేట్ హైక్ కానీ లేదు కానీ వాళ్ళు ఇయర్లో కొన్ని మోడరేట్ రేట్ హైక్స్ ఉంటాయి అనేది వాళ్ళు ముందే చెప్పేశారు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వలేదు కాబట్టి తప్పదు సో కాకపోతే ఏంటంటే కంటిన్యూగా రేట్ హైక్స్ చేయడం వల్ల కూడా బ్యాంక్స్ అవి దివాలా తీస్తూ ఉన్నాయి చూస్తున్నాం కదా సో మరికొన్ని అవుతాయి అనమాట అందువల్ల ఏంటంటే టెంపరీగా హాల్ట్ చేస్తారని అనుకున్నారు సో అలాగే మనం కూడా ఊహించాం అదే జరిగింది కదా సో అందువల్ల ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ పైకే ఉన్నా కూడా ఆటలు ఎగ్జిక్యూట్ కాక టెంపరీ డిప్ వస్తుంది అనుకున్నాం అక్కడ వస్తుంది మన మార్కెట్లో కూడా వస్తుంది అనుకున్నాం వచ్చింది అలాగే ఏంటంటే ఫుల్ క్యాండిల్ పడి ఇలా కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఎండింగ్కి కొంచెం డిప్ప వచ్చేది నా అంచనా అక్కడ సో కానీ ఏంటంటే ఓవరాల్గా ఇంటెన్షన్ ఇంపార్టెంట్ కరెక్ట్గా ఎక్కడ క్లోజ్ అయ్యింది యూఎస్ మార్కెట్ మనకు అనవసరం కానీ ఓవరాల్గా ఇంటెన్షన్ అనేది పైకే ఉంది సో కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ ఏదైనా టెంపరీ డిప్ వచ్చినా కూడా సో ఈ రీట్రేస్మెంట్స్ రీట్రేస్మెంట్స్ రాకుండా స్టాక్ మార్కెట్ పైకి కంటిన్యూగా వెళ్ళలేదు సో చూడండి సై ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రోజు ఇదే చెప్తున్నాను కదా ఒక తీరీ ఎగ్జాంపుల్ చూద్దాం సై ఫర్ ఎగ్జాంపుల్ తీరీ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఊర్లో ఒక ఐదు వందల ఎకరాలు ఉన్నాయి సో మన ఫ్రెండ్స్ ఎవరో ఏంటంటే యుఎస్కి పోయి సంపాదించుకొని వచ్చారు బాగా తనకి ఏంటంటే వంద ఎకరాలు కొనాలి ఊర్లో అని కోరికుంది సో అయితే ఏంటంటే తను ఎకరం ఏంటంటే ముప్పై లక్షలు నడుస్తుంది ఇప్పుడు ఊర్లో సో తను వరుసగా ఏంటంటే రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఎకరాలు కొనేసాడు సో అలాగే ఐదు ఆరు ఎకరాలు కొనేసరికి ఏంటంటే రేటు ముప్పై ఐదు కాస్తా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఐదు నడుస్తుంది అలాగే తను కొనడం స్టార్ట్ చేస్తే ముప్పై ఆరు ముప్పై ఏడు అమ్మేవాళ్ళు ఏంటంటే తిను ఎక్కువ పెట్టి కొంటున్నా కూడా సో ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ ఎక్కువ చెప్తున్నా కూడా తిని అమ్ముతున్నాడు కాబట్టి నలభై నలభై ఐదు యాభై దాకా పెంచేస్తారు సో చుట్టుపక్కల కూడా ఉంది పల్లెటూరులో కూడా అదే రకమైన పొలాలు అవే రేటు ఉన్నాయి కానీ ఈ ఊర్లో ఈ ఎన్ఆర్ఐ కొనటం వల్ల సో ముప్పై నుంచి కాస్త ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై నడుస్తుంది సో కాబట్టి తను కంటిన్యూగా కొనాలన్నా కూడా నలభై నలభై చెప్తారు సో తీరా అమ్మేటప్పటికి మళ్ళీ యాభై అని చెప్తా ఉంటారు సో అంటే ఏంటంటే వాళ్ళు కొనాలి అని కొన్నాయి కొనలేరు అనమాట సో అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కంటిన్యూగా పైకి వెళ్తున్నప్పుడు రీటైల్ పీపుల్ కూడా బయ్యింగ్ మోడ్లోకి వస్తారు కాబట్టి సెల్ ఆర్డర్లు ప్రాపర్ సెల్ ఆర్డర్లు దొరకవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే సో అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు సో ఈ ఎన్ఆర్ఐ అతనే ఏంటంటే సో ముప్పై ఏడు నలభై నలభై ఐదు అని చెప్పగానే అమ్మో నాకు అని చెప్పేసి సో దీని కొన్న ఏడెనిమిది ఎకరాల్లో ఒక రెండు ఎకరాలు నలభై రెండుకి అమ్మకానికి పెట్టాడు అనుకోండి సో దీని అమ్మకానికి పెట్టగానే ఏంటంటే సడన్గా మళ్ళీ డిప్ అయ్యి ఏ ముప్పై ఐదుకో ముప్పై నాలుగో మళ్ళీ డిప్ అయిపోతుంది ఎందుకంటే సో అంత అంత రేటుకి కొనాలంటే ఊళ్ళో వాళ్ళు కొనరు కదా సో అలాగే ఏంటంటే డిప్ అయిపోతుంది ముప్పై నాలుగు ముప్పై ఐదుకి డిప్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ కొంటం స్టార్ట్ చేసి దాన్ని నలభై ఐదు నలభై ఆరుకి తీసుకెళ్తాడు ఎప్పుడైతే మళ్ళీ నలభై ఆరు నలభై ఏడుకి వెళ్ళి కొనాలంటే కొనలేకపోతున్నాడో మళ్ళీ ఒక ఐదు ఆరు ఎకరాలు అమ్మేస్తాడు సమ్మేసి దాన్ని ముప్పై తొమ్మిదికో నలభైకో తీసుకొచ్చి మళ్ళీ బయ్యింగ్ స్టార్ట్ చేసి దాన్ని యాభై అరవైకి తీసుకెళ్తాడు సో అర్థం అవుతుందా ఓవరాల్గా తొంభై ఎకరాలు కొనేసాడు రేట్ ఏమో డెబ్బై లక్షలు నడుస్తూ ఉంది ఎకరం గుర్తుపెట్టుకోండి తను వంద కొనాలనుకుంటున్నాడు కొంటున్నాడు లాస్ట్ పది ఎకరాలు ఏం చేస్తారంటే సో ఎకరం ఏంటంటే కోటి రూపాయలు పెట్టుకుంటాడు సో ఎందుకని ఫుల్ యాక్ట్ కదా అనుకుంటున్నారు కదా కాదు దీనికి కొన్న రిమైనింగ్ నైన్టీ ఎకరాలు ఎకరాలు ఉన్నాయి కదా నైంటీ ఎకర్స్ అలాగే ఇప్పుడు కొన్న టెన్ మొత్తం వంద ఎకరాలు కాస్త ఏంటంటే కోటి రూపాయలు అయిపోయింది ఒక్కొక్క ఎకరం అంటే వాల్యూని కోటి రూపాయలకి ఫిక్స్ చేశాడు సో ఇలా జరుగుతుంది రియల్ ఎస్టేట్ సో మీకు అర్థమవుతున్న స్టాక్ మార్కెట్ యొక్క ఆపరేషన్ ఇలా జరుగుతుంది ఈ కథ అర్థమైందా అర్థం కాకపోతే డిమాట్ గ్రూప్లో ఏదైనా సింపుల్గా ఏంటంటే మరొకసారి క్లియర్గా చెప్పుకుందాం వీడియోస్లో ఏంటంటే మనం చెప్పలేము కదా హార్డ్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోలో మనం అంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేము కాబట్టి ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాకపోయినప్పుడు కొంచెం బుక్ చేసి మళ్ళా ర్యాలీ తీస్తారు అంతే అంతకంటే ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ అలాగే నిఫ్టీ యొక్క చార్ట్ సో మన సబ్స్క్రైబర్స్కి అయితే కనుక ఏం సర్ప్రైజ్ లేదు ఇవాళ ఫాలో ఎందుకని సో ఈ హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా ఈ హైయర్ లెవెల్ అంటే ఈ అవుట్ ఏరియాలోకి వెళ్ళంగానే ఏంటంటే డిప్ అవుతుంది అని చెప్పి చెప్పాను సో గుర్తుంది కదా ఎందుకని అంటే సో ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయ్యింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లైన్ దాడుతున్నప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ ఎంటర్ ఆడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పొజిషనల్గా ఎంటర్ అవుతామనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దే ఆర్ అగ్రెసివ్ అగ్రెసివ్ ఇన్ బయింగ్ సో ఆ ఏంటంటే కింద నుంచి బై చేశారు కాబట్టి సో ఇక్కడ వీళ్ళు వీళ్ళు బై చేయాలి రీటైల్ పీపుల్ బై చేయాలంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కావు అందువల్ల ఏంటంటే కొంత బుక్ చేస్తారు సో అప్పుడు ఏంటంటే రిటైల్ పీపుల్కి అర్థం కాదు అదేంటప్పుడు బ్రేకౌట్ వస్తుంది అనుకున్నాం ఎందుకని సడన్గా డిప్ అయ్యింది అని అనే విషయం అర్థం కాదు మీరు ఇంట్రాడే మూవ్ మూమెంట్ చూస్తే ఒక టైంలో బ్రేక్ అవుట్ వస్తుందా అన్నట్లు అనిపించినట్లు మూవ్ అయింది మీరు చూసారు కదా అంటే వాళ్ళ టోన్ అనేది అగ్రెసివ్గానే ఉంది అంటే వాళ్ళ ఇంటెన్షన్ పైకి వెళ్ళాలనే ఉంది కాకపోతే చెప్పే కదా ఒక్కోసారి మింగలేక ఏంటంటే మనం కక్కాల్సి వస్తుంది అదే అదే జరుగుతుంది స్టాక్ మార్కెట్లో కాకపోతే దాన్ని ముందు ఊహించాం కాబట్టి నిన్నే ప్రాఫిట్ బుకింగ్ చేశాం అది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు ఒకటే చెప్తాం చూడండి ఏంటంటే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే గ్రీన్గా క్యాండిల్స్ పడ్డ తర్వాతే దే విల్ కమ్ టు బయింగ్ రెడ్గా డీప్గా క్యాండిల్స్ పడ్డాకే దే విల్ కమ్ టు బయింగ్ సో కానీ ఏంటంటే ఒక్క స్టెప్ ముందు ఉండడానికి ట్రై చేయండి సో మనం రెడ్లో కొన్నాం గ్రీన్లో అమ్మాం అట్లాగే ఇక్కడ కూడా రెడ్లో కొన్నాం ఈ ఏరియాలో అలాగే సో ఇక్కడ ఈ రెడ్లో పడుతుందనే డౌట్ వచ్చినప్పుడే మనం ఈ రెడ్లో అమ్మేసాం అంటే ఇట్లా ఆలోచించాలి అట్లాగేనంటే మరి రేపేం జరుగుతుంది అంతా బాగానే చెప్పావు మరి రేపేం జరుగుతుందో చెప్పునైనా సో వీడియోలో అని చెప్పి అని అడుగుతుంటారు సో చెప్తున్నాను అక్కడికే వస్తున్నాను సో అయితే యుఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి కదా అని చెప్పి గ్యాప్ అప్లు ఓపెన్ అవుతుంది అది అందరికీ తెలుసు ఒకవేళ ఇన్ కేసు యుఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉండి రేపు ఏషియన్ మార్కెట్స్ కూడా గ్రీన్లో ఉండి ఎస్జెక్స్ నిఫ్టీ నైన్ దాకా పాజిటివ్గా ఉంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ సో అదేంటంటే స్టాక్ మార్కెట్లో ఓనమాలు నేర్చుకునే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు కానీ సో ఆల్రెడీ సెల్ చేశారు కాబట్టి ఇంకా కొన్ని ఆడలు ఉంటాయి సో గ్యాప్ అప్ అయినప్పుడు ఏంటంటే కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా నిలబడ్డా కొంచెం తన తర్వాత ఏంటంటే డిప్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడచ్చు అనేది నా అంచనా కాబట్టి డిప్ అయితే ఈ ఎయిటీన్ సిక్స్ నైంటీ ఎయిటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఈ జోన్లో కానీ ఈ జోన్కి జస్ట్ అబౌవ్ టెన్ పర్సంటేజ్ కానీ ఆ ఏరియాలో ఏంటంటే మనం సింగ్ పాయింట్ ఆఫ్యూలో ప్లాన్ చేద్దాం సో ఒకవేళ రేపొద్దున కూడా ఎలాంటి డీప్ రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి హ్యాపీ సో ఎందుకనంటే వచ్చే ర్యాలీ అనేది చాలా బాగుంటుంది అలా కాకుండా రేపే డోజీ పడింది అనుకుంటున్నాను ఎట్లాంటి క్యాండిలు సో అప్పుడు ఏంటంటే టార్గెట్కి మళ్ళీ ఏంటంటే కుంటుతో వెళ్తుంది సో అంత వేగంగా వెళ్ళదు మొన్న కూడా టెన్స్కి గురి చేస్తుంది కాబట్టి రేపు కూడా డిప్ అయితే బాగుంది అనుకుంటున్నాను కాకపోతే అవ్వకపోవచ్చు ఇలాంటి డోజీ క్యాండిల్ పడచ్చు అని నేను అనుకుంటున్నాను సో రేపు రన్నింగ్ మూమెంట్ చూసి స్వింగ్ టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఎంట్రీ ఏంటంటే పబ్లిక్గా నా వ్యూ అనేది వ్యూ ఇస్తాను ట్రేడ్ అని చెప్పకూడదు కదా వ్యూ అనమాట సో కాబట్టి అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అవుట్ అయితే వస్తుంది సో ఇలా కొంచెం కిందకి డిప్ అయ్యి వెళ్తుందా లేదా ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచే ఇక్కడ ఓపెన్ అయ్యి ఏరియా డిప్ అయ్యి ఇక్కడ ఇక్కడ నుంచే పైకి వెళ్తుందా అనేది దాన్ని బట్టి టార్గెట్ ఫిక్స్ చేస్తాను దాన్ని బట్టి నా ట్రేడ్ వ్యూ అనేది ఇస్తాను కాబట్టి త్వరలో మనం ఆల్టే హై ఆల్టే హై బ్రేక్అవుట్ని మనం చూడబోతున్నాం అందులో డౌటే లేదు అని చెప్పి చెప్తాను చూడండి వీడియోలో థింగ్స్ నచ్చి మాతో పాటు ట్రావెల్ చేయాలంటే మా పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి సో మీ అందరికీ తెలుసు మీలో చాలా మందికి కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ రిఫర్ చేయండి సో మీలో ఎవరైనా కూడా మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ అప్డేట్స్ క్లియర్గా కావాలి నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలి లింక్స్ ఉన్నాయి కదా ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి అంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి సో అప్పుడప్పుడు వెబినార్ల గైడెన్స్ ద్వారా మంచి డిస్కషన్స్ టాపిక్స్ కూడా మంచి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అలాగే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ అలాగే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టెక్నికల్ థింగ్స్ అంటే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి ఏంటంటే వెబినార్లు జరుగుతూ ఉంటాయి లైఫ్ టైమ్ అనమాట ఇవన్నీ కూడా ఒకసారి మీరు జాయిన్ అయితే లైఫ్ టైం ఫ్రీ బెనిఫిట్స్ అనమాట చూడండి సార్ లారస్ ల్యాబ్కి సంబంధించి ఈఐఆర్ అంటే ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సో అది విశాఖపట్నం ఫెసిలిటీకి ఆ రిపోర్ట్ వచ్చిందనమాట సో ఈఆర్ఆర్ యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇస్తారు లారస్ ల్యాబ్కి వచ్చింది అది ఇలాంటివి ఏంటంటే ఎక్స్చేంజ్కి ఇన్ఫామ్ చేయాలి జస్ట్ ఏంటంటే ఫైలింగ్ అప్డేట్ అని చెప్పి చెప్తాను అలాగే టాటా కెమికల్కి సంబంధించి సో ఇక్కడ మనకి స్టాన్లీ వాళ్ళు ఏంటంటే డౌన్ గ్రేడ్ చేసి సో ఈక్వల్ వెయిట్ అని చెప్పి చెప్తున్నారు సో టాటా కెమికల్కి సంబంధించిన అప్డేట్గా చూడండి ఒకప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండేది అయితే ఏంటంటే టాటా కెమికల్ వాళ్ళు సో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తామని చెప్పి సో చెప్పడంతో మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాం దాని తర్వాత వాళ్ళు విత్ర్రా చేసుకోవడంతో మనం కూడా విత్ర్రా చేసుకున్నాం సార్ వేదాంతా వాళ్ళు కామెంట్స్ హోల్డ్ ఓల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ చైనా ప్లస్ వన్ సో మనం డిస్కస్ చేసుకుంటున్నాం అలాగే ఇండియా ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అందులో డౌటే లేదు సో ఇండియా కూడా ఏంటంటే అగ్రెసివ్లీ వర్కింగ్ ఆన్ రివర్సింగ్ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ అంటే ఏంటంటే మనం ఇంపోర్ట్స్ మీద చాలా డిపెండ్ అయ్యి ఉన్నాం కదా ఇప్పుడిప్పుడే తగ్గించుకుంటూ వెళ్తున్నాం కదా మేక్ ఇన్ ఇండియా థీమ్ ఇట్లాంటివి ఎన్ని ఇంప్లిమెంట్ చేసిన గవర్నమెంట్ స్లోగానే అటువైపు మనకి ప్రోగ్రెస్ ఉంది కానీ ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అయితే మనమే కాబట్టి కొంచెం స్లో అయినా స్టడీగా ఏంటంటే మన కంట్రీ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కమింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్లో చైనాని బీట్ చేయడం ఖాయం అని చెప్పి చెప్తాను అందులో డౌట్ లేదు చూడండి మనసు అలాగే మార్కెట్ షేర్ పెయింట్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ షేర్ ఏంటి అని చెప్పి చూస్తే కనుక చూడండి మొత్తం సెవెంటీ థౌజండ్ టోర్స్ అనమాట ఇండియాలో సో ఏషియన్ పెయింట్స్ది ఫార్టీ టూ పర్సెంటేజ్ బర్గర్ పెయింట్స్ది ట్వల్వ్ పర్సెంటేజు నెరవేలాకి సెవెన్ పర్సెంటేజ్ ఇండిగో పెయింట్స్ది టూ పర్సెంటేజ్ అదర్స్ది థర్టీ టూ పర్సెంటేజ్ సో మార్కెట్ షేర్ ఎలా ఉంది అనేది ఒక అప్డేట్గా చూడండి చూడండి సార్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో ఎవరో కామెంట్ సెక్షన్లో అనమాట సో ఆఫీస్లో ఉండటం వల్ల ఎంటర్ ఆడే వ్యూ అనేది మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు తీసుకున్నాను కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆఫీస్లో బిజీ వర్క్ బిజీ వల్ల ఏంటంటే నేను ఎగ్జిట్ అవ్వలేదు అని అడిగారు సో చాలామంది మెయిల్స్లో కూడా అలా పెడుతూ ఉంటారు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తూ ఉంటారు సో చూడండి చిన్న కథ సో ఒక స్వామీజీ దగ్గరికి ఒక పర్సనల్ అనమాట సో నేను టెన్త్ క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను కానీ ప్రపోజ్ చేయలేదు ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది అలాగే ఇంటర్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను సో కానీ ప్రపోజ్ చేయలేదు ఆ అమ్మాయికి కూడా పెళ్ళైపోయింది ఏం చేయమంటారు అని చెప్పి అడిగాడు అనమాట స్వామీజీని స్వామీజీ ఏం చెప్తాడు సో ఏం చెప్తాడు అంటే సో డిగ్రీలో మళ్ళా నువ్వు చేసే పని రిపీట్ చేయబాకు ఈసారి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పి చెప్పారనమాట అట్లాగే సో ఇంకో సలహా కూడా ఇచ్చారు స్వామీజీ ఏంటది నువ్వు పీజీ కానీ పీహెచ్డీ కానీ చేయబాకు ఒకవేళ నువ్వు పీజీ కానీ పీహెచ్డీ కానీ చేస్తే మీ వైఫ్ నా దగ్గరకు వచ్చి నా జాతకంలో విడాకులు ఉన్నాయా లేదా అని అడుగుతుంది అని చెప్పి చెప్పారనమాట ఇక్కడ థింగ్ ఏంటంటే పాస్ట్ లైఫ్లో ఒక్క అడుగు కూడా మనం వెనక్కి వేయలేము సో మీరు ఆఫీస్లో బిజీ అయినప్పుడు అసలు ఇంటరాడే వైపు చూడద్దు అర్థమవుతుంది కదా ఆ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు మరలా మరలా చెప్తున్నాను సో అసలు అలా వద్దు వదిలేసేయండి అటు ఇటు వద్దనమాట మీరు ఖాళీగా ఉన్నారు ఈ వర్కింగ్ అవర్స్లో మీకు ఏ పని లేదు అదర్ ఇన్కమ్ కూడా రాదు ఆ టైంలో పని చేస్తే అనుకున్నప్పుడే ఎంట్రాడే వైపు వ్యూస్ చూడండి అంతేగాని సో సో దో అప్పటికీ కూడా డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది మీరు ఎంట్రాడే చేయడం వల్ల కాబట్టి ఏంటంటే మీ వర్క్ మీద ఫోకస్ చేయండి అట్లా చేయొద్దు అని చెప్పి మరొకసారి చెప్తాను సో మరి ఏం చేయమంటారు అంటే ఇప్పుడు ఎస్డిఎక్స్ నిఫ్టీ బాగుంది కాబట్టి అదృష్టవంతుణ్ణి అని అనిపించచ్చు మీకు అర్థమవుతుందా కానీ నేను అలా ఫీల్ అవ్వను సో ఆ లక్ ఫ్యాక్టరీ స్టాక్ మార్కెట్లో పనిచేయదు అట్లా సో మేబీ ఒక డేకి వర్కౌట్ అవుతామో కానీ ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కూడా గ్యాప్ డౌన్ అవుతాయి అప్పుడు ఏం చేస్తారు సో ఏం చేయలేరు కదా సో అట్లాగేంటంటే సో మనకి రేపొద్దున గ్యాప్ అప్లో ఓపెన్ అయినా ఇంకా అత్యసం అనమాట ఇంకా పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగుతారు సో మళ్ళీ కిందకు వచ్చి నిన్నటి క్లోజింగ్ దగ్గరికి వచ్చే వచ్చేటప్పటికి సో కొంచెం అంటే ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళినాక మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం సో ఎందాకే బుక్ చేయాల్సింది అనుకుంటారు కానీ అది ఏం చేస్తుంది నిన్నటి క్లోజింగ్ కన్నా కిందకి డిప్ అయిద్ది అప్పుడు నష్టంలో అమ్మేస్తారు అప్పుడు అది కింద నుంచి రివర్స్ అయ్యి పైకి వంద నూట యాభై పాయింట్లు ప్రాఫిట్కి వెళ్తుంది అదే స్టాక్ మార్కెట్ అంటే సో కాబట్టి ఇట్ ఈజ్ ఎమోషనల్ గేమ్ ప్రాపర్ నాలెడ్జీ ప్రాపర్ వే మనం ఫాలో అవ్వకుండా డిసిప్లిన్ లేకుండా చేస్తే మాత్రం మనని బయటికి మెడబెట్టి స్టాక్ మార్కెట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను చూడండి సార్ నిఫ్టీ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నేను అనుకున్నాను కదా సో ఇక్కడ వీక్నెస్ చూపిస్తుంది కాబట్టి లోయల్ లో టచ్ చేస్తుంది ఆటల కోసం స్టిల్ ఫైండ్ అవుట్ చేస్తుంది సో కాబట్టి ఇంకా కొంచెం కూడా డిప్ అయ్యి చూడొచ్చు లేదా మనకి డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు చూద్దాం కాబట్టి నిఫ్టీ అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్లాన్ చేద్దామని చెప్పి చెప్పా కదా బ్యాంక్ నిఫ్టీ కొన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను అన్నట్టు వీడియోలో ఎవరైనా అన్నట్టు వీడియో చూడకపోతే నేను వీడియో ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో ఏదైనా అప్డేట్ మిస్ చేస్తే కనుక రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్డే